వైఎస్ఆర్ ఆశ్ర పథకం ద్వారా మహిళా అభ్యున్నతికి పాటుపడుతున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మహిళలు నిరాజనాలు పలుకుతున్నారు। వైఎస్ఆర్ ఆశ్ర వారోత్సవాల్లో భాగంగా స్థానిక 42వ డివిజన్ చిన్నస్వామి నగర్ సచివాలయం వద్ద మహిళలు సోమవారం దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు। వైఎస్ఆర్ సిపి నాయకులు కోరాడ దుర్గా ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమ పొదుపు సంఘాలకు రుణాలు ఇచ్చి ఆదుకోవడానికి కీర్తించారు। స్వామినగర్లో 69 సంఘాలకు 44 లక్షలు మంజూరయ్యాయని మొదటి విడతలో ఇంత భారీ మొత్తంలో మంజూరు కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు। కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక వైఎస్ఆర్ సిపి నాయకులు కోరాడ దుర్గా ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల అమలులో దేశంలోని రాష్ట్రాన్ని తొలిస్థానంలో నిలపారని, రాష్ట్రం ఎన్ని దుర్భిక్షాలు ఎదుర్కొంటున్నప్పటికీ సంక్షేమ పథకాలను మాత్రం నిర్విరామంగా అమలు చేస్తున్నారన్నారు। కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మంత్రి కుర్సాల కన్నబాబు చొరవతో జిల్లాలోనే అనేక సంక్షేమ పథకాలు స్థానిక ప్రజలకు బహు ప్రయోజనాన్ని చేకూర్చాయన్నారు। వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆ వాగ్దానం ఇచ్చారో ఆ వాగ్దానం ప్రకారం ఈ రోజు మహిళలందరూ సంతోషకరంగా ఉండే విధంగా ఆసరా కార్యక్రమంలో మొదటి విడతగా మా గ్రామానికి 44 లక్షలు విడుదల చేయడం జరిగింది। అయితే 90 గ్రూపులు కానీ 69 గ్రూపులు అప్పుల బారిలో ఉండడం, దాన్ని అధికారం రాకముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే కాకినాడలో చెప్పడం జరిగింది। అయితే ఇచ్చిన మాట తప్పరు అని చెప్పేసి నిరూపించుకోవడానికి ఒక అడుగు ముందుగా 44 లక్షల రూపాయలు మా గ్రామానికి 69 గ్రూపులకి మొదటి విడత కింద విడుదల చేయడం జరిగింది। అయితే ఇస్తానన్న 4 దఫాల్లో మొదటి విడతగా ఈరోజు 44 లక్షల కార్యక్రమంలో మన వార్డులో ఉన్న మహిళలందరూ కూడా చాలా సంతోషంగా ఆనందకరంగా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎలా అయితే స్త్రీల గురించి ఆలోచించారో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించడంతో ఆ రాజశేఖర రెడ్డి గారి ఫోటోతో పాటు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా పాలాభిషేకం చేయడం చాలా ఆనందంగా ఉంది। జగన్మోహన్ రెడ్డి గారు నమస్కారం అండి, మా చిన్నస్వామి నగరం, మాది గణపతి గ్రూపు। జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎలక్షన్లోకి రాకముందు ఇచ్చిన వాగ్దాన ప్రకారంగా మా గ్రూప్ రుణమాఫీ చేస్తానన్నారు, వచ్చిన తర్వాత మా గ్రూప్కి 55 లక్షలు 55 వేలు వచ్చేయండి, మాకు చాలా సంతోషంగా ఉందండి, జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ధన్యవాదాలు। జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం మాట చిన్న నిలబెట్టుకున్నారు కాబట్టి మా గ్రూప్ నిమిషం మనిషికి 40 వేలు పడిందండి, అందరు సంతోషంగా ఉండి పాలాభిషేకం చేసుకొని ఆనందాన్ని తెలుసుకుంటున్నారు। ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు, డ్వాక్రా మహిళలు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు।